హాయ్, వెల్కమ్ టు తెలుగు ప్రపంచం. సో ఈరోజు మనం జగనన్న విద్యా కానుక పథకం గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. అంటే ఈ పథకం ఎవరికి వర్తిస్తుంది, ఈ పథకం ద్వారా ఏమేమి ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఈ పథకం ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఓకేనా? సో ఈ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసినప్పుడు మీకు 3 ఆప్షన్స్ వస్తాయి, అందులో నుంచి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. లేటెస్ట్ న్యూస్, లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఓకే, ఎస్. సో ఇక్కడ చూడండి, రాష్ట్ర వ్యాప్తంగా 42,34,322 మంది విద్యార్థులకు దాదాపు 650 కోట్ల ఖర్చుతో స్టూడెంట్ కిట్లు అందజేస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి విద్యార్థులందరికీ స్టూడెంట్ కిట్లు పంపిణీ చేస్తారు. సో ఎవరైతే గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నారో, 1వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు వీళ్ళకి జగనన్న విద్యా కానుక పథకం అనేది వర్తిస్తుంది. ఈ పథకం ద్వారా ఒక్కొక్క విద్యార్థికి ఏమిస్తారంటే, 3 జతలు యూనిఫామ్ ఇస్తారు, 1 జత బూట్లు ఇస్తారు, 2 జతల సాక్సులు, బెల్టు, 1 సెట్ పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, స్కూల్ బ్యాగు ఉంటుంది. సో స్కూల్ బ్యాగ్లో వచ్చేసి 2 కలర్స్ ఉంటాయన్నమాట. అమ్మాయిలకైతే 1 కలర్ ఉంటుంది, అబ్బాయిలకైతే ఇంకో కలర్ ఉంటుంది. సో అబ్బాయిలకి ఇచ్చే కలర్ వచ్చేసి స్కై బ్లూ, అమ్మాయిలకైతే నేవీ బ్లూ. తర్వాత కోవిడ్ నేపథ్యంలో ఒక్కొక్క విద్యార్థికి 3 మాస్కులు కూడా పంపిణీ చేస్తారు. సో ప్రతి విద్యార్థికి 3 మాస్కులు కూడా ఇస్తారంట. రోజు 50 మందికి మించకుండా విద్యార్థుల వారి తల్లిదండ్రులు సంరక్షణతో కలిసి పాఠశాలకు వచ్చేలా చర్యలు చేపట్టి కిట్లను అందజేయాలి. కిట్ అందుకున్న తల్లులతో బయోమెట్రిక్ ఐరిస్ ద్వారా హాజరు నమోదు చేయాలి. కిట్లలో వివిధ తరగతుల విద్యార్థుల కోసం పలు వస్తువులు అందజేస్తున్నందున ఎక్కడైనా సరైన సైజు లేకపోయినా, లోపాలున్నట్లు గుర్తించిన అధికారులకు సమాచారం ఇచ్చి సమస్యను పరిష్కరించాలి. సో మీరు కిట్లు తీసుకుంటారు కదా, ఈ కిట్లలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక మీరు ఇమీడియట్గా అక్కడ ఉన్న అధికారికి చెప్పాలి, ఓకేనా? ఏదైనా ఇంకా సాక్స్లు సైజ్ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా, బూట్లు సైజ్ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా, ఇలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక మీరు వెంటనే అక్కడ చెప్తే కనుక. ఓకే, యూడైస్ కోడ్ చైల్డ్ ఇన్ఫోలో నమోదైన వివరాల ప్రకారం ప్రతి విద్యార్థికి అన్ని వస్తువులు అందజేయనున్నారు. జగనన్న విద్యా కానుకకు సంబంధించిన ఏమైనా సందేహాలు ఉంటే 9121296051 లేదా 9121296052 హెల్ప్ లైన్ నంబర్లలో సంప్రదించేలా విద్యాశాఖ ఏర్పాటు చేసింది. సో ఈ పథకం గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు అక్కడ 2 నంబర్లు ఇచ్చారు, 4 నంబర్స్, ఆ 4 నంబర్స్ని ఫోన్ చేసి కనుక్కోవచ్చు. ఓకే, సో ఇది జగనన్న విద్యా కానుక డీటెయిల్స్ అన్నమాట. సో ఈ పథకం అనేది రేపటి నుంచి స్టార్ట్ చేస్తారు. రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ గారు రేపు ఈ పథకాన్ని స్టార్ట్ చేస్తారు. ఓకే, ఎస్, థ్యాంక్ యూ. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.